తాడేపల్లిలో ఇవాళ ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు। గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్షాప్ పేరుతో జరుగుతున్న ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ జరుగునుంది। ఉదయం 11 గంటల 30 నిమిషాలకు క్యాంప్ కార్యాలయంలో జరిగే వర్క్షాప్ కు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు హాజరు కానున్నారు। ఈ సమావేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులపైన జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు। ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటముల దృష్ట్యా ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది। ఫిబ్రవరి 13న చివరిసారిగా ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు। ఆ తర్వాత పార్టీలో కీలక నిర్ణయాలు జరిగాయి। అయితే ఇవాళ జరిగే సమావేశం ద్వారా నేతల పనితీరుపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది। దీంతో ఈసారి సమావేశంలో ఎవరి భవిష్యత్ ఏంటనే దానిపై సీఎం ఓ క్లారిటీ ఇచ్చేస్తారంటున్నారు పార్టీ నేతలు। గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు సచివాలయ కన్వీనర్లు గృహ సారధుల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు। మార్చి 18 నుంచి 26 వరకు జగనన్నే మా భవిష్యత్ క్యాంపెయిన్ నిర్వహించాలని భావించారు। అయితే ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది। ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు। దుర్గానాయుడు, ఏపీ సీఎం జగన్ ఈ రోజు ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు, ఏ విధమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది, ఏ విధంగా జరగనుంది సమావేశం? మరి కాసేపట్లో ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం ప్రారంభం కాబోతుంది। గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్షాప్ ఏదైతే ఈరోజు జరుగుతుంది, అయితే కార్యక్రమంతో పాటు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది। ప్రస్తుతం మనతో పాటు ఈ సమావేశం ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి అంశాలు చర్చించబోతున్నారు, ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తోట తిరుమతులు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। సార్, చెప్పండి, కీలకంగా ఉండబోతున్న సమావేశం హాట్గా జరగబోతుంది అనుకుంటున్నారా? ఎందుకు కీలకమైనటువంటి అంశం ఏముంటుంది, హాట్గా జరిగేటువంటి పనే ఉంటుంది। గత 2-3 నెలలుగా ఏదైతే గడప గడపగానేటువంటి కార్యక్రమం ఈ ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది, దాన్ని మళ్ళీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఎలా ప్రారంభిస్తారు అనేటువంటిది పార్టీ అధ్యక్షుడిగా ఒక దిశా నిర్దేశం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఇది। ఈ లోపల వచ్చేటువంటి మీ టీవీల్లోని పేపర్లోని వచ్చేటువంటి స్పెక్యులేషన్స్ అన్నీ అవన్నీ ఇక్కడ చర్చించేటువంటి అవసరం ఉండదు, పార్టీకి సంబంధించినటువంటి విషయాలే మాట్లాడతాడు ఆయన ఏమన్నా మాట్లాడతాను। ఇప్పుడు అంటే కీలకంగా అండి, ఇప్పుడే ఎమ్మెల్సీకి సంబంధించి గ్రాడ్యుయేట్ 3 స్థానాలు కోల్పోయారు, అలాగే ఎమ్మెల్యే కోటాలో కూడా ఒక స్థానం కోల్పోయిన పరిస్థితి, 4 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు, ఇంకా చాలామంది మాతో టచ్లో ఉన్నారు, అసంతృప్తి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారంటూ కూడా టీడీపీ చెప్తుంది। అంటే ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఏముండదు, ఇప్పుడు వాళ్ళకి పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది, వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోలేదు, పార్టీని సస్పెండ్ చేశారు, వాళ్ళని పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు అనేటువంటిది అంతే తప్పితే పార్టీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చర్చిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు। 15 మంది మాతో టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారంటూ కూడా టీడీపీ నేతలు అంటున్నారు। టీడీపీ నేతలు అనుకున్నాయన్నీ నిజాలు అనుకుంటే వాళ్ళు ఇన్నైనా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడేవన్నీ ఎంతవరకు వాస్తవాలు అనేటువంటిది అందరికీ తెలుసు। ఇప్పుడు లోకేష్ పాదయాత్ర కూడా జరుగుతుంది, ఆ పాదయాత్ర విషయాలు కూడా అందరికీ తెలుసు, కొన్ని మీడియా సంస్థలో కొన్ని పేపర్లో దాన్ని కొమ్ము కాసి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూపెడుతున్నారు, తప్పితే ఏమీ లేదు ఇదంతా। ప్రధానంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది, ముందస్తుకు వెళ్ళబోతున్నారు, అందుకే ఢిల్లీ కూడా వరుస పర్యటన చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైన ప్రచారం చాలా తీవ్రంగా జరుగుతుంది, అది ఏదన్నా చర్చ జరిగే అవకాశం ఉంటుందంటారా, అలాంటి పరిస్థితి ఉందా? అటువంటి అవసరం ఏమీ లేదు, ముందస్తుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏంటి, ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు ఉంటాయి, ఢిల్లీ వెళ్ళటం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మార్చ్ ఎండింగ్ కాబట్టి కొన్ని ఫండ్స్ రావాల్సినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఉండొచ్చు, అంతే తప్పితే వేరే ప్రత్యేకమైనటువంటి అంశం మాత్రం లేదు। ఇది మొత్తానికి మరి కాసేపట్లో ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం ప్రారంభం కాబోతుంది, ఈ సమావేశంలో కీలకమైన అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ప్రధానంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్సీ కోడ్ కారణంగా కొన్ని రోజులు బ్రేక్ పడింది కాబట్టి ఇప్పుడు తిరిగి మళ్ళీ ప్రారంభం కాబోతుంది, దానికి సంబంధించినటువంటి తేదీలు ఖరారు చేయడం, అలాగే కార్యక్రమం ఏ విధంగా ఉండదు, ఇప్పటివరకు ఏం చేసామో అలాగే ఇంతకుముందు తర్వాత ఏం చేయబోతున్నాం అనే అంశానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు, దీంతోపాటు జగన్ అన్నే మన భవిష్యత్తు అనే క్యాంపెయిన్ కూడా గృహ
శుభసారాధనల తో చేసేందుకు వైసీపీ సిద్ధమైంది కాబట్టి దానికి సంబంధించి దిశా నిర్దేశం కూడా సీఎం జగన్ చేయబోతున్నారు అది ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది ఇంటింటికి స్టిక్కర్లు అతికించే కార్యక్రమం క్యాంపెయిన్ అంతా కూడా ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనే విషయాన్ని కూడా ఈ రోజు చెప్పబోతున్నారు దీంతో పాటు ప్రధానంగా ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి కూడా చర్చ జరగబోతుంది దీంతో పాటు ముఖ్యంగా ఎవరైతే నివేదికల ఆధారంగా పనితీరు ఆధారంగా నివేదికలు ఇప్పటికే సీఎం వద్ద సిద్ధంగా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే సీఎం జగన్ ఇవ్వబోతున్నారు నివేదికల ఆధారంగా పనితీరు బాలేని ఎమ్మెల్యేలకైతే ఈ రోజు చాలా సీరియస్ వార్నింగ్ అయితే సీఎం జగన్ ఇవ్వబోతున్నారు ఇప్పటికే చాలాసార్లు పనితీరు బాలేని ఎమ్మెల్యేలకు టికెట్ లేవనంటూ కూడా ఇప్పటికే చాలాసార్లు చెప్పారు కాబట్టి ఈసారి సమావేశంలో ఒక సీరియస్ మెసేజ్ అయితే ఖచ్చితంగా సీఎం జగన్ ఈ పనితీరు బాలేని ఎమ్మెల్యేలకు సంబంధించి అయితే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే దుర్గానాయుడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మీటింగ్ జరిగిన ప్రతిసారి కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఈసారి ఆ లిస్టులో ఏ ఎమ్మెల్యేలు ఉంటారని వాళ్ళలో టెన్షన్ క్రియేట్ అయింది ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా అయితే ఇప్పటివరకు ఎవరైతే పనితీరు బాగాలేదనే అంశానికి సంబంధించి ప్రతి సమావేశంలో కూడా 20 నుంచి 30 మంది లిస్ట్ అనేది వస్తుంది ఎందుకంటే ఏదైతే మీటింగ్కి మధ్యలో ఉన్నటువంటి డేస్ని బట్టి యావరేజ్గా 10 రోజుల కంటే తక్కువ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళు ఎవరు ఎక్కువ దానికంటే అసలు ఆ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళు ఎవరు 5 రోజుల కంటే తక్కువ నిర్వహించిన వాళ్ళు ఎవరనే అంశానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి డీటెయిల్స్ అన్నీ కూడా సీఎం జగన్ ఇస్తూ వస్తున్నారు అలాగే ఈసారి కూడా ఈరోజు జరిగే సమావేశంలో దానికి సంబంధించి కూడా ఒక నివేదిక కూడా రాబోతుంది ఎవరు పనితీరు బాగాలేదు అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే నివేదికలన్నీ కూడా సిద్ధమయ్యాయి కాబట్టి మరి కాసేపట్లో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తెలియబోతున్నాయి అయితే గత నెలన్నర నుంచి కూడా గడప గడప కార్యక్రమం జరగలేదు కాబట్టి ఈసారి నివేదికలను పెద్ద ఈ పనితీరు ఆధారంగా అంటే ఈ రోజుల ప్రకారం పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది సమావేశం ద్వారా తెలిసే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి పనితీరుకు సంబంధించి ఏదైతే సర్వేలు జరుగుతున్నాయో ఆ సర్వేలకు సంబంధించి ఎమ్మెల్యేల వ్యవహరిస్తున్నటువంటి తీరు ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ప్రజల సమస్యల పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు వీటన్నిటికి సంబంధించి కూడా సర్వేలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఆ నివేదికల ఆధారంగా ఈరోజు సీఎం జగన్ అయితే క్లాస్ తీసుకోబోతున్నారు ఖచ్చితంగా పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకి అయితే ఈరోజు చాలా సీరియస్గా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది జాన్సీ థ్యాంక్ యూ దుర్గానాయుడు